స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు. బ్యాటరీ మామత్తు బాబోయ్ రోగాల బారిన పడుతున్న కొత్తకూరు గ్రామ స్థానికులు. నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు చంద్రగిరి మండలం బాలయ్య అభిమాన సంఘ అధ్యక్షులు నరేష్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగా నరేష్ కుమార్ నాయుడు మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ కోట్లాది అభిమానుల్లో నేను ఒక అభిమానిని, ఆయన పుట్టినరోజు వస్తే ఆయన ఫ్యాన్స్ కు పండుగ రోజు అని, మా బాలయ్య ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తూ హీరోగా మాస్ క్లాస్ సాంఘికం పౌరాణికం జానపద మూవీ ఏదైనా ఆయన నటనతో అభిమానులను ఆకట్టుకునేలా చిత్రాలు తీస్తారని తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈ రోజు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నరేష్ కుమార్ నాయుడు తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ ఆశయాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురు ఎల్లయ్య చేతుల మీదుగా బాలయ్య అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయన ఫ్యాన్స్ కు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు జై బాలయ్య అంటూ హోరెత్తించారు. జై శ్రీరామ్. నరేష్ కుమార్ నాయుడు బాలయ్య బాబు అభిమాని, 62వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినిమా పొటెన్షియాలిటీకి కమర్షియల్గా బాలయ్య బాబు సినిమాల్లో ఉన్నంత వరకు ఆయన సినిమాలు ఎప్పుడూ కొలబద్దాయి. దానికి చక్కని ఉదాహరణ 1984లో మంగమ్మ గారి మనవడు, 1989లో ముద్దుల మావయ్య, 1994లో బయలుదీపం, 1997లో పెద్దన్నయ్య, 1999లో సమరసింహారెడ్డి, 2001లో నరసింహనాయుడు, 2004లో లక్ష్మీ నరసింహ, 2010లో సింహ, 2014లో లెజెండ్, 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే 2021లో అఖండాచిత్రం. అఖండాచిత్రం భారతదేశంలో దక్షిణ భారతదేశంలో 250 కోట్ల క్లబ్లో చేరిన అరుదైన చిత్రంగా సీనియర్ హీరోస్లో నిలవడం జరిగింది. 1 మిలియన్ వ్యూస్ చూసిన చిత్రంగా మొట్టమొదటిగా నిలవ చూడడం జరిగింది కరోనా తర్వాత. అలాగే ఆయన చేసే సేవలకు గాను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎన్నో సేవలు చేసినారు. హిందూపురం హాస్పిటల్కి హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేసినాడు. ఎక్విప్మెంట్ కానీ, డబ్బులు ఆర్థికం కానీ ఎన్నో చేశాడు. వాళ్ళని ఆయన చేయాలని కూడా చేయలేని పాత్ర కూడా గౌతమిపుత్ర శాతకర్ణిలో చేశాడు. మరియు ఈరోజు భారతదేశంలో ఉండే నటుల్లో సాంఘికం, జానపదం, చారిత్రాత్మకం ఏ జోన్ ఆయన టచ్ చేసిన వ్యక్తి ఎవరున్నంటే ఒక అగ్రకథా నాయకుడు రామారావు గారు. మరియు నంబర్1 స్టార్ కొడుకు, మళ్ళీ నంబర్1 స్టార్ అవ్వడం అది అరుదైన రికార్డ్. అది 1986లో 2 సంవత్సరాల దాకా నంబర్1గా ఉన్నారు. మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా 2 నంబర్1గా గట్టి పోటీ ఇచ్చినాడు. మరి ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా నంబర్1 పోటీలో ఉన్నాడు బాలయ్యబాబు సీనియర్ హీరోస్లో. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతోమందికి ఆర్థికంగా కానీ ఒక నోటి మాట ద్వారా కానీ హెల్ప్ చేస్తున్నాడు. రాజకీయంగా కానీ ఆయన చేసే సేవలకు గాను భారత ప్రభుత్వం గుర్తించి అతి త్వరలో పద్మ అవార్డులు ప్రకటించవలసిందిగా కోరుతూ మీ నరేష్ కుమార్ నాయుడు, జై శ్రీరామ్, చెన్నూరు మండలం. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వేళ్ల గ్రామంలో కుంతీదేవి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గారడి ప్రదర్శకుల మధ్య వివాదం రేగడంతో రాయవరం మండలం మాచవరం గ్రామంకి చెందిన గారడి ప్రదర్శకులు, కపిలేశ్వరం మండలం బెదురుమూడి గ్రామ ప్రదర్శకులు ఒకరిపై ఒకరు గారడి కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానికంగా వెళ్ల ఆసుపత్రిలోను, రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మండపేట సిఐ శివగణేష్ సంఘటనా స్థలాన్ని చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ శివగణేష్ మాట్లాడుతూ, వెల్ల గ్రామంలో జరుగుతున్న కుంతీదేవి జాతరలో 12 గ్రామాలకు చెందిన గారడి ప్రదర్శకులను రప్పించి గ్రామస్తులు వీక్షించేలా ఊరంతా తిరుగుతూ ప్రదర్శనలు చేస్తారు. ఈ నేపథ్యంలో మాచవరం ఎదురుమూడి గ్రామాల మధ్య పోటీ ఏర్పడింది. ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అని చెప్పుకుంటూ ఘర్షణ వాతావరణం ఏర్పడేలా ప్రదర్శన చేస్తూ ఒకరిపై ఒకరు కత్తులతో తీవ్ర గాయాలు పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమమని, అతన్ని కాకినాడ జీజీహెచ్కి తరలించారని సిఐ శివగణేష్ తెలియజేశారు. వెల్ల గ్రామంలో ఉండి మాట్లాడుతున్నాను. వెల్ల గ్రామంలో నిన్న ఇవాళ కుంతీదేవి మహోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా కొంతమంది 12 ఊర్ల నుంచి కూడా 12 గారడీలని పెట్టుకోవడం జరిగింది. నిన్న అంతా నిన్న రాత్రి ప్రారంభమైంది, ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఈ గారడీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెదురుమూడి గ్రామస్తులకి మరియు మాచోర గ్రామస్తులకి ఒకరికొకరు కూడా మా గారడీ మేమే బాగా కొడుతున్నాం, డబ్బులు మేము బాగా డబ్బులు కొడుతున్నాం అని చెప్పి ఒకరికొకరు కూడా ఈ గొడవలు పెట్టుకుని
రెండు వర్గాల వారు కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న సమయంలో అక్కడే ఉన్న ద్రాక్షారమేశయ్య గారు రెండు వర్గాలను శాంతింపజేసి మొత్తం గార్డెన్ తాపించి ఎవరికల్ని ఇల్లు పంపించే క్రమంలో జరుగుతుండగా ఒక్కసారిగా మాచవరం నుంచి అంటర్పై సుమారు ఒక 50 నుండి 100 మంది అని చెప్తున్నారు. వచ్చి వాళ్ళు కర్రలతోనూ కత్తులతోనూ వచ్చి దాడి జరిగింది దాడి చేశారని చెప్తున్నారు. ఇందులో ఒక అతనికి బలమైన గాయం తల మీద తగలడం జరిగింది. మరొక అతన్ని కత్తితో పొడవడం జరిగింది. ఇద్దరం కూడా ఇద్దరిని కూడా కాకినాడ జీహెచ్కి పంపించడం జరిగింది. మిగతాలందరికీ కూడా చిన్న చిన్న గాయాలు జరిగింది. వాళ్ళందరూ కూడా రాజేంద్ర హాస్పిటల్లో ఉన్నారు. ఈ పత్రిక తెలియజేయగా ఇటు మాచవరం పెద్దలు మరియు వెదురుముడు పెద్దలు కూడా ఆ కుల పెద్దలందరూ కూడా ఈ మళ్ళా ఫర్దర్గా ఎటువంటి గొడవ జరగకుండా కుల పెద్దలు మాట్లాడుకొని ఇటువంటి జరగక పునరావృతం కాకుండా చూసుకుంటారని చెప్పి ఈ పత్రిక మీ అందరూ సమ్ముఖంగా నేను తెలియపరుచుకుంటాను. సార్ కాకినాడ ప్రపంచం కదా పరిస్థితి అందరూ ఒక దాని గురించి సీరియస్గా ఉంది ప్రస్తుతం అప్డేట్ ఏంటని చెప్తున్నారు. ఇంకా ఏం తెలియలేదండి. కాకినాడ జిల్లా కల్ప మండలం కల్ప గ్రామం మెయిన్ రోడ్లో చిక్కాల దొరబాబు తన సొంత స్థలంలో 400 గజాలు కేటాయించి 51 అడుగులు ఎత్తు ఉండే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం 45 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అన్నయ్య కుమారుడు చిక్కాల దొరబాబు దంపతుల చేతుల మీదుగా శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శంకుస్థాపన మహోత్సవం డోలు సన్నాయిలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర స్వామివారి శంకుస్థాపన పూజలో పాల్గొన్నారు. బంధుమిత్రులు శ్రేయాభిలాషులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 90 పూరీలను కార్పొరేషన్ అధికారులు తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. వాటిలో నివాసం ఉంటున్న వారి ఇంట్లో సామాన్లను బయటపడేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామునే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్వాసితుల ఇళ్లను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పాకలు వేసుకున్నారని ఇప్పటికీ ఇక్కడ ఉన్న వారందరికీ పండూరు లేఅవుట్లో ఇళ్ల స్థలాలు కేటాయించామని అధికారులు తమ వాదన చెప్పుకొస్తున్నారు. గత రాత్రికి రాత్రే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉదయమే ఖాళీ చేయమండడం సబబు కాదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత సమయం కావాలని వేడుకున్నారు. అయినా వెనక్కి తగ్గిన అధికారులు పోలీసులు సచివాలయ సిబ్బంది చేత ఇళ్లను ఖాళీ చేయించడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జరిగిన విషయంపై స్థానిక జనసేన నాయకులు పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నానాజీని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించారు. చెప్పాలి కదా.
మంగళగిరిలో అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు వైసీపీ రౌడీలు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్ బుద్ధిని మార్చాలని, అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన వైసీపీ రౌడీలను మార్చాలని గోకవరంలో లూథరన్ చర్చిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థన చేశారు. అత్యాశకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంకర బుద్ధిని మార్చి మంచి ఆలోచనలు ప్రసాదించాలని యేసుక్రీస్తుని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యేసయ్యా దేవా వినవయ్యా, మా తెలుగుదేశం నాయకుల యొక్క మొర వినవయ్యా. ఎందుచేతనంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ రోజు ఎంతో మందికి ఉపయోగపడుతున్నటువంటి దాన్ని మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తమ యొక్క గోండాల చేత మరి ధ్వంసం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మనసు మార్చి బుద్ధి మార్చి మరి ఈ యొక్క అటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఈ ఆంధ్రప్రదేశ్ను రక్షించవయ్యా దేవా ప్రభువా. గోకవరం మండలం గోకవరం గ్రామం లోదన్ చర్చి నుండి మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. నీటి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే మంగళగిరిలో అన్న క్యాంటీన్ కూల్చివేత. పేదవాడు కాస్తంత అన్నం తిని అయ్యో నన్ను పొట్ట నింపుకుంటున్నాను అనే రోజులు ఈ రోజులు కాదు. అటువంటి సమయంలో ఒక అన్న క్యాంటీన్ను సదుద్దేశంతో ఉన్న ఆ అన్న క్యాంటీన్ని కూల్చివేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. అలా ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పోకడలు చూస్తుంటే రాను రాను మితిమీరిపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ నాయకుల యొక్క బుద్ధి అలాగే వాళ్ళ ఆదేశాలను అనుసరిస్తున్న అధికారుల యొక్క బుద్ధి మార్చమని ఈరోజు ప్రభుని వేడుకోవడానికే చర్చకు రావడం జరిగింది. ఇకనైనా ఈ ప్రార్థన తర్వాతైనా మన జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయ్యి ప్రజల్ని కొద్దిగా రక్షిస్తాడని కోరుకుంటూ ఈరోజు అన్న క్యాంటీన్ కూల్చివేత కార్యక్రమం అంటే ఎంత దారుణం మీద కొట్టినట్టే ఇంత దారుణంగా అసూయతో ఈగోతో ఈ పరిపాలన చేస్తున్నారు. ఈ అరాచకాలు ఆపాలని చెప్పేసి వైసీపీ తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బుద్ధి, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి గారి బుద్ధి మారాలన్న ఉద్దేశంతో దీని మీద చర్యలు తీసుకోమంటే చట్టం పని చేసుకోనివ్వకుండా పోలీసులు కానీ కోర్టులు కానీ అతని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదైనా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వెళ్ళాలి. అలాంటిది భారతదేశం మీద అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అయితే ఏపీలో మాత్రం నడ్డం లేదు. కోర్టులు ఎన్ని చీవాట్లు పెడుతున్నా సరే వీళ్ళ అరాచకాలు ఈ రకంగానే ఉన్నాయి. చట్టానికి చెప్తుంటేనేమో చట్టం పట్టించుకుంటలేదు. ఇంకా ఏమి చేయాలో తెలియక వీళ్ళ బుద్ధి మార్చాలని జగన్మోహన్ రెడ్డి బుద్ధి మారాలని చెప్పేసి అతను ఉన్నటువంటి అతని వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల బుద్ధి మారి మా రాష్ట్రం బాగుండాలని మా ప్రజలు బాగుండాలని ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు దేవుడి దగ్గరకు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనిపల్లి మండలంలో పొత్తుకూరు గ్రామంలో రొయ్యల ఫ్యాక్టరీ పెట్టారు. దాని నుండి వచ్చే వ్యర్థాలను దుర్వాసన భరించలేకపోతున్నామంటూ వ్యర్థాలన్నింటినీ కాలువల్లోకి ప్రవహించేలా గొట్టాలు ఏర్పాటు చేసి తాగే నీరు కూడా కలుషితమైపోతుందని, ఫ్యాక్టరీని మూసేయాలంటూ గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం తోట ముంచేయాడు, గడ్డి 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 మీద తడిపేయాడు, జమీన్ తడిపేయాడు, దోళ్ళు నీళ్ళు తాగుతాడు. ఇప్పుడు నూతులో నీళ్ళు మారిపోయినాయి, దోళ్ళు దోళ్ళు తాగలా పోతున్నాయి. అదే సంగతి మీరు నేను 4 గుంటల్లో అయ్యా. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చాలా నష్టపోతున్నాం. పులి నీళ్ళు అంతా కాలో కుదిలేస్తున్నారు. మాకు పిల్లలు పెద్దలు రోగాలతో చాలా అవసి పడుతున్నాం. మేము మాత్రం మాకు ఫ్యాక్టరీ అక్కర్లే, ఫ్యాక్టరీ ముయ్యాలి. ముయ్యకపోతే మేము అందరూ రోగాలతో హాస్పిటల్ పోలే అయిపోవాలి. మా గ్రామం అంతా నశించిపోతుంది. మంచినీళ్ళు మంచినీళ్ళు తాగడం మంచినీళ్ళు కూడా లేము. నూతులన్నీ పాడైపోయాయి, చెరువులు అన్నీ పాడైపోయాయి, కాలువలు కూడా మేము నడవలేకపోతున్నాం. కొంపు కొంపు వచ్చేస్తుంది. దయచేసి మా మీద
ఆరోగ్యం కూడా ఎంత పాడైపోతున్నదండి గ్రామ ప్రజలదే బలవంతమరణాలు చచ్చిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి బలవంత మరణాలు కూడా జరిగాయి చాలా మంది చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి వాసన వల్ల ప్రెసిడెంట్ ఇక్కడ మాకు రోయలపేట కట్టడం జరిగింది దాని వల్ల ఊర్లో మొత్తం అంతా పొల్యూషన్ వచ్చేసి వాసన మొత్తం అంతా కాలంలోకి డ్రైన్లు వాటర్ అంతా పంట కాలంలోకి దాని వల్ల పిల్లల అనారోగ్యం పడుతున్నారు దాని వల్ల మన అధికారులు స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం మీరు పంచాయతీ పరంగా ఏమైనా చర్య తీసుకుంటారా పంచాయతీ పరంగా కూడా మేము అందరికీ అధికారులు కన్ఫర్మ్ చేస్తాం దాన్ని బట్టి మేము కూడా దాని మీద చర్య తీసుకుంటాం దాని మీద మీరు కూడా అందరూ తీసుకుని అధికారులకు చెప్పి మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాం ప్రముఖ సినీ నటుడు హిందూపుర ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన సందర్భంగా అనంతపురం పట్టణంలో బాలకృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బాలకృష్ణ హిందూపుర ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లనే రెండవ పర్యాయం ఆయన అధిక మెజార్టీతో అక్కడ ప్రజలు గెలిపించారని గాస్ మోదీన్ తెలిపారు 200 కోట్ల రూపాయలతో హిందూపురం ప్రజల నీటి కష్టాలు తొలగించిన ఘనత బాలకృష్ణకు చెందుతుందని ఆయన పేర్కొన్నారు బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అన్న క్యాంటీన్ వద్ద 1000 మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమావధిగా తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వాటిని తొలగించిందని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కొందరు వ్యక్తులు వాటిని కూడా కూల్చివేస్తున్నారని ఇది ఎంతో కాలం జరగదని ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు వేచి చూస్తున్నారు ఆయన ముందర సెల్ఫీ తీసుకున్నానా అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అనంతపురం పట్టణంలో ఎన్బీకే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అంటూ మన సనాతన ధర్మం కొనసాగించాలని ఆధ్యాత్మికతను పెంపొందించాలన్న ముఖ్య ఉద్దేశంతో చదువు సంస్కారం కాన్సెప్ట్ తో కార్యక్రమం మొదలుపెట్టామని శ్రీ మురళీకృష్ణ యాదవ్ సంఘం వారు అన్నారు
భగవంతుడు సృష్టించిన సకల జీవరాశుల్లో మానవ జన్మ సర్వోత్తమమైనదని శ్రీరాముడు ఒక గౌతమ బుద్ధుడు అన్నమాచార్యులు తెరీసా మహాత్మా గాంధీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహాత్ములు జన్మించిన ప్రజ్ఞ భారతి వనలో మనం జన్మించడం మనం చేసుకున్న గొప్ప భాగ్యమని ఆ మహాత్ములు చూపిన మంచి మార్గాన ప్రయాణించాలని కుల మత భేదం లేకుండా మానవత్వంతో జీవించాలంటే మనిషికి చదువు సంస్కారం చాలా అవసరం. చదువు ఈ సృష్టిలో ఒక మంచి వరం, దీన్ని ఎవరు దొంగలించలేనిది. పంచకులది పెరిగేది ఒక విద్య మాత్రమే అని చదివించు జ్ఞానం పెంచు విజ్ఞానం పంచు అన్నారు ఒక మహానుభావుడు. అందుకే ఎంతమంది చదివామన్నది కాదు, ఆ చదువు మన చుట్టూ ఉన్న సమాజానికి మన దేశానికి ఎంత సంస్కారం నేర్పింది ఎంత ఉపయోగపడింది అన్నదే ముఖ్యం. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు నేలాతి వెంకట గుణవతి అండి. ముందుగా చదువుల తల్లి సరస్వతీ దేవికి వందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అంటే గురువు బ్రహ్మతో సమానమండి, భగవంతుడితో సమానం. కాబట్టి గురువుని పూజించాలని ఒక బోధన పిల్లలకి ఈ క్లాస్లో చెప్తున్నామండి. ఈ ఉచిత వేసవి తరగతి శిక్షణ మేము స్టార్ట్ చేసామండి. మే 4th స్టార్ట్ చేసాము, జూన్ 8th వరకు క్లాసులు నిర్వహించబడాయి. ఇందులోని చదువు సంస్కారము అనే కాన్సెప్ట్ మీద పిల్లలకి చదువుతో పాటు సంస్కారం ఉంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి బాగుంటుందని ఒక ఉద్దేశంతో మేమందరం కలిసి ఈ కాన్సెప్ట్ మీద చదువు సంస్కారం అని ఉచిత వేసవి శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి. చాలా పిల్లలు చాలా ఆసక్తిగా వచ్చి చాలా చక్కగా నేర్చుకున్నారు. చదువు చదివించు, జ్ఞానం పంచు పెంచు అన్న నానుడి, ఎందరో మహనీయులు, ఒక గౌతమ బుద్ధుడు, వివేకానంద స్వామి, అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళు చాలామంది ఎన్నో ఆదర్శాలు ఆశయాలతోటి ఎన్నో మన ముందు ఉంచారు ఎన్నో. అవన్నీ మనం అనుసరిస్తూ అందరికీ కూడా మనకు చేతనైన సహాయం చేద్దారు, ముందుకు వెళ్దారు అనే ఉద్దేశంతో పిల్లలకి విద్యార్థి జీవితంలోనే ఏమి చెప్తే అయ్యే వాళ్ళకి నేర్చుకుంటారండి. మనం సంస్కారవంతులుగా తయారు చేస్తే సంస్కారవంతులుగా తయారవుతారు, దేశానికి మంచి పౌరులుగా రేపు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నందుకు చక్కగా పౌరుల్లాగా తీర్చాలనే ఒక ఉద్దేశంతో మేమందరమీ కూడా ఒక యూనిటీగా ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామండి. అలాగే పిల్లల పేరెంట్స్ సైడ్ తల్లిదండ్రులు కూడా చాలా ఆసక్తిగా క్లాసులకు పంపించడం జరిగింది. చదువుతో పాటు సంస్కారం, వినయం, విధేయత, క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని చదువు దేనికి కూడా వృధా అవుతుంది. నందమూరి వంశం అంటే నటనలో ప్రజా సేవలో అఖండమైనదని, ఎన్టీఆర్ గారి వారసులుగా ప్రజా హృదయాల్లో చెరగని సుస్థిర స్థానం బాలయ్య బాబు పొందారని, వారికి జన్మదిన శుభాకాంక్షలని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి గారు అన్నారు. ఈ రోజు బాలయ్య బాబు జన్మదిన శుభ సందర్భంగా స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి కేక్ కట్ చేసి అభిమానులకు తెలిపించారు. అనంతరం శ్రీకాకుళంకు ఎంతో ప్రాముఖ్యత తెచ్చిన శాంతినగర్ కాలనీలో గల మహాత్మా గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం ప్రాంగణంలో ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిసారిగా జాతీయ జెండాతో కూడిన 100 అడుగుల ఎత్తుగల స్థూపం నిర్మాణానికి జిల్లా బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ మరియు జిల్లా నందమూరి తారక రామారావు మోక్షజ్ఞ సేవా సంఘం వారు సంయుక్తంగా ఆ మహోన్నత యజ్ఞంలో భాగస్వామ్యం అవుతూ 15,000 రూపాయలు మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి గాంధీ స్మృతివనం పిఆర్ఓ పక్కివేణు గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బరాటం ఉదయ శంకర్ గుప్తా, జిల్లా బాలయ్య ఫ్యాన్స్ గొర్రె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు,
ఎందుకంటే వాళ్ళు అమాయకులు, నిజంగా మంచితనాన్ని వండి వడ్డిస్తారు. అట్లాగే పోరాటంలో కూడా పురుటి కట్టిది అన్ని విధాలుగా రాజకీయ రంగంలో యోధాన్ని ఉన్నారు. అట్లాగే ఈ మధ్య కొత్తగా శ్రీకాకుళానికి గాంధీ సూతివనం అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శ్రీకాకుళంకి చాలా గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చింది. రేపు ఆగస్టు 2వ తారీఖు శ్రీకాకుళంలో జాతీయ జెండా 100 సంవత్సరాలు పూర్తవుతుంది. దాని రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారి జన్మదినం ఆగస్టు 2వ తారీఖు. ఆ రోజుని 100 అడుగుల స్తూపంతో జాతీయ జెండాని ఆ గాంధీ సూతివనంలో ఎగరవేయడం జరుగుతుంది. దానికి ఉత్తరాంధ్రలో అది మొదటిది, రాష్ట్రంలో ఇది 2వది అన్నమాట. కాబట్టి ఆ కార్యక్రమం అదొక మహత్తర యజ్ఞం. ఆ మహాయజ్ఞంలో మేము జిల్లా బాలయ్యబాబు ఫ్యాన్స్ అభిమానులు, అట్లాగే ఎన్టీఆర్ మోక్షజ్ఞ తారక రామతేజ అభిమానులు కలిపి ఒక 15,000 రూపాయలు మా బాధ్యతగా ఆ మహాయజ్ఞానికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పుడు అమ్మ లక్ష్మీదేవి గారి చేతుల మీదుగా దాన్ని గాంధీ స్మృతివనం పిఆర్ఓ ప్రతి వేణు గారికి అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు బాలయ్యబాబు గారి కోసం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపమని మన అమ్మ లక్ష్మీదేవి గారిని కోరుతున్నాం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పార్టీ ఆఫీస్లో ఆయన జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్స్, అదేవిధంగా బాలయ్యబాబు ఫ్యాన్స్, నందమూరి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరి తాలూకా ఫ్యాన్సు, మోక్షజ్ఞ సేవా సంఘం వారు అందరూ కలిపికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నందుకు వారందరికీ నా అభినందనలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. బాలయ్యబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, తండ్రి అంత పేరు కాకపోయినా తండ్రితో సమానంగా పేరు ప్రతిష్టలను గడిస్తున్న బాలయ్యబాబు గారు ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సినిమాలకు పూర్తి స్థాయి ఆదరణ అభిమానం ఉందంటే ఆయన ఏ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలిసినని కూడా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు. మామత్తు బాబోయ్ రోగాలు బారిన పడుతున్న కొత్తకూరు గ్రామ స్థానికులు. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.